నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. తెలంగాణ మధ్యతరగతి జీవితాల ఆధారంగా తెరకెక్కిన సినిమా షరతులు వర్తిస్తాయి. కుమారస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో, షరతులు వర్తిస్తాయా లేదా అనేది చూద్దాం. థ్యాంక్ యూ అందరికి. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, చూసిన వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. సో వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం, వెరీ రిలేటబుల్ ఫిలిం, అందరికీ నచ్చుతుంది. మధ్యతరగతులకైతే ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. చూసిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు అంటున్నారు. చాలా బాగుంది సినిమా, మంచి టాక్ వచ్చినప్పుడు ఎవరికైనా ఇస్ అ గుడ్ ఫీలింగ్. ఒక మంచి సినిమా చేసినప్పుడు దానికి మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు ఇంకా ఆనందం ఉంటుంది. సో వెరీ హ్యాపీ, అవును చాలా హ్యాపీగా ఉందండి. వెరీ వెరీ ఎగ్జైటింగ్, కొంచెం మొదటి వరకు కొద్దిగా నర్వస్ ఉండే, బట్ ఇప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ ఎగ్జైటెడ్. అవును చాలా బాగా చేసింది అమ్మాయి కూడా, కన్నడ అమ్మాయి అయినా తెలుగు బాగా, ఫస్ట్ టైం తెలుగులో చేస్తుంది, చాలా బాగా చేసింది అమ్మాయి. రిలేటబుల్ మన అందరి కదా, మనం రోజు మన లైఫ్లో జరిగే అట్లాంటి కథ అందరూ చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర రిలేట్ అవుతారు. సో వెరీ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఫిలిం, అందరికి బాగా నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అమేజింగ్ రెస్పాన్స్. చాలా హ్యాపీగా ఉంది, ఎవరికైనా ఎండ్ ఆఫ్ ద డే సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలనే ఉంటుంది కదా. సో వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్. పారిజాత పర్వం, హనీమూన్ ఎక్స్ప్రెస్ ఇవి రెండు రిలీజ్ ఉన్నాయి. ఫస్ట్ షరతులు వర్తిస్తా గురించి మాట్లాడదాం, తర్వాత అప్పుడు ఆ సినిమాలు రిలీజ్ అయినప్పుడు మళ్ళీ చేద్దాం. క్రీడాకుల తర్వాత ఒక మంచి సినిమా కోసం, మంచి సినిమాతో రావాలనుకున్న మంచి సినిమాతో వచ్చా. మధ్యతరగతి కుటుంబం వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా, చాలా రిలేటబుల్ ఫిలిం, మిస్ అవ్వకండి, థియేటర్స్ లో చూడండి. చాలా మంచి సినిమా, మంచి సినిమాని ఎప్పుడు థియేటర్స్ లో మిస్ అవ్వద్దు, మంచి సినిమాని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుండాలి. మీకు బలగం చూస్తే ఎట్లాంటి ఫీల్ వచ్చిందో దానికి 10 times బెటర్ ఫీలింగ్ వస్తుంది మీకు. ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం. బలగం తర్వాత మాది కూడా అంత మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా, మీరు అందరూ దానికి హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఇచ్చింది కదా, మళ్ళీ నేనేమి ఇవ్వాలి. షార్ట్ కట్స్ ఎప్పుడు వర్కౌట్ అవ్వవు, ఎప్పుడున్న హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ జాగ్రత్తగా ఉండాలి. మూవీ చూసామండి, చాలా బాగుందండి. మూవీలో ఇలాంటి మోసపూరితమైనవి ఏమైనా ఉంటే, మన చుట్టూ ఉన్న జనాలు ఎలా ఉంటే ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు. ఎక్కడ డబ్బులు పెట్టాలి, ఎక్కడ పెట్టద్దు, తొందరపడద్దు, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కూడా ఎలా ఉండాలి, ఒకరి తొందరపాటే ఒకరి లైఫ్ని ఎలా ఇది చేసుకోవచ్చు అనేది చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. అందరు ఏజ్ వాళ్ళు చూడొచ్చు, యూత్ చూడొచ్చు, పిల్లలు చూడొచ్చు, అందరు చూడొచ్చు. చాలా బాగుందండి, సాంగ్స్, మ్యూజిక్ కానీ అంతా చాలా బాగుంది. 3 hours ఎంజాయ్ చేయొచ్చు మనము. సినిమా మాత్రం సూపర్ హిట్, ఫ్యామిలీతో చూడొచ్చు. చైతన్య గారి యాక్టింగ్, భూమి గారి యాక్టింగ్ చాలా బాగుందండి. నేను నిజాయితీగా చెప్తున్నా, చాలా అంటే 3 hours మనం టైం వేస్ట్ చేయకుండా తొందరపడద్దు, ఏ విషయంలో అయినా ఆలోచించి డిసైడ్ అవ్వాలి. తొందరపడి ఒకరు పెట్టారు కదా, మనకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి తొందరపడకుండా ఏదైనా చూసి ఖర్చు పెట్టుకోవాలి, ఎలా అయినా బాగుంది. 5 to 4.5 కాదు, 5 ఇస్తాను నేను, 5 ఇస్తాను. చాలా హిట్ అవుద్ది, బ్లాక్ బస్టర్. అందరూ చూసి ఇలానే సపోర్ట్ చేయండి, చాలా బాగుందని నేను నా కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా. మీరు కూడా వెళ్ళి చూడండి, చూసి మీరు కూడా రేటింగ్ ఇవ్వండి. సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న, ఇదిగో డిఫరెంట్గా ఉంది, స్టోరీ కానీ కథ కానీ. అసలు మనం ఆ స్టోరీ చూస్తుంటే కూడా మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అసలు ఇదే చెప్తాను, డైరెక్టర్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక్కొక్క స్టోరీ రోజు రోజుకి స్టోరీలు కూడా ఒక డిఫరెంట్గా తీస్తారు, కథలు కూడా స్టోరీ డిఫరెంట్ తీస్తారు, ఒక మెసేజ్ ఉన్న సినిమా. ఎందుకంటే ఇది చాలా చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి చూసే సినిమా ఇది. ఇలాంటి సినిమా మనం మిస్ కావద్దు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ కథ కానీ చాలా బాగుంది. చైనా కూడా అమెరికా కూడా మనం మోసం చేయలేదు, మన పక్కన ఉన్నవాడో వాడవేయడం మోసం చేస్తేనే మనం ఎట్లా అవుతాము అనేది ఒక మెసేజ్ ఇచ్చారు. షరతులు వర్తిస్తాయి, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి సినిమా చూసిన ఫీల్ వచ్చింది. చాలా బాగుంది అన్న. అన్న ఒకటే చెప్తా, మంచి ఫీల్ ఉన్న మూవీ మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంది అన్న. ఆల్ ది బెస్ట్ టు టీమ్, కంగ్రాచులేషన్స్ అన్న. మెసేజ్ అన్న, ఒక మనం ఏదన్నా ఇప్పుడు ఎవరికైనా మనం డబ్బులు ఇచ్చి మోసపోతే ఎలా ఉంటుంది, లాస్ట్ క్లైమాక్స్ లో చూపించేశారు. అత్యాశ పోవద్దు, పైసలు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి ఎలా పడతాలో పైసలు పెట్టవద్దు అన్న. అందుకే అదికైతే ఒకటి చెప్పతే చెప్పగలుగుతున్నా, ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. మీ దగ్గరలో చాలా బాగుంది అన్న, హీరోయిన్ బాగుంది అన్న, అమ్మాయి క్యూట్ గా మంచిగా ఉంది. అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ చూడాల్సిన సినిమా అన్న. మన ఆ పెళ్లి సాంగ్ చాలా బాగుంది, మంచిగా ఉంది మేడం. సిరుతులు వర్తిస్తాయి అనే సినిమా ఫ్యామిలీ ఓరియంటెడ్, మనం కష్టాల్లో ఎట్లా ఉంటే ఆ కష్టాల నుంచి మనం ఎట్లా బయటకు పడాలా, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి
మేడం, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలు బయట డబ్బులు లేకపోతే వాళ్ళ యొక్క బాధలన్నీ, వాళ్ళ యొక్క పనులు ఎట్లా తీర్చుకోవాలి, అలాగే మోసపోవడం ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు మన చైన్ స్క్రాచ్ సిస్టమ్ వస్తుంది. సో ఒకరు జాయిన్ చేయించి ఇంకొకరిని జాయిన్ చేయించి ఇంకొకరిని జాయిన్ చేయించి ఇట్లా జాయిన్ చేయించడం వల్ల డబ్బులు నష్టపోతున్నారే, కానీ వాటిని ఎట్లా రాబట్టుకోవాలనేది ఎవరు చెప్పలేదు. సో ఈ సినిమాలో వాటిని ఎట్లా మనం ముందుకు పోవాలి, అలాంటి మోసపోవకండి అని చెప్పి ఈ సినిమా ఓరియంటెడ్ ఇచ్చినాడు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎక్సలెంట్ ఉంది. డైరెక్షన్ ఒక మల బలగం లాంటి సినిమా మళ్ళీ వచ్చింది. ఒక తెలంగాణ స్లాంగ్ను మరీ చూపించినాడు. సో మ్యూజిక్ కానీ, ఆ తెలంగాణ స్లాంగ్ కానీ, ఆ హీరో యాక్టింగ్ కానీ ఎక్సలెంట్ అనిపించింది. మైండ్ బ్లోయింగ్ మేడం సినిమా అయితే. థ్యాంక్ యూ భయ. ఇప్పుడే సినిమా చూసా, షరతులు వర్తిస్తాయి. సినిమా చాలా బాగుంది భయ్య. చైతన్యరావు గారు యాక్టింగ్ చాలా బాగుంది. అది ఇంతవరకు ఏంటంటే యూట్యూబ్లో 21-31 సినిమా చూసాం. ఆ సినిమా మన సిరీస్ చూసాం యూట్యూబ్లో. ఆయన ఎంత బాగా యాక్ట్ చేసిండో ఈ సినిమాలో దానికి మించి చేసిండు భయ్య. నిజంగా స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది. ప్రతి ఒక్క సీన్ ఎంత బాగుందంటే ప్రతి ఒక్కడికి ఎమోషనల్ కరెంట్ అవుతుంది భయ్య. మన లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఈరోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎన్ని కష్టాలు వచ్చినాయంటే ఆశ భయ్య, ఆశ అత్యాశకి అలవాటు పడి ఎవడో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే, ఒక 40,000 ఇన్వెస్ట్ చేస్తే 2 లక్షలు వచ్చేస్తే, 5 లక్షలు వస్తే, ఒకళ్ళు జాయిన్ చేస్తే ఇంకొక మనం జాయిన్ అయితే ఇంకొక 4 జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి అనే కక్కుర్తి పడి చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. సో అటువంటి ఎవరో కక్కుర్తి పడవద్దు, ఎవరో అత్యాశ పడవద్దు. మీరు కష్టపడి సంపాదించి డబ్బులు సంపాదించుకుంటే ఆ డబ్బు మీ జీవితాంతం మీకు ఉంటాయి అని ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా మనకు అందించారు. సో సినిమా చాలా బాగుంది, ఎక్కడ ఏమాత్రం తగ్గలేదు. ప్రతి ఒక్కడికి ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది భయ్య. నిజంగా ఈ సినిమాలో నేను చాలా ఎంజాయ్ చేశాను. మంచి హార్ట్కి కనెక్ట్ అయ్యే మూవీ. సో ఇటువంటి సినిమాని ఎవరూ మిస్ అవ్వద్దు. మీకే కాదు చూసే ఆడియన్స్, ఇప్పటిదాకా ఈ మీడియా ఏదైందో మాకు ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేసుకుని వచ్చారు, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, చూసే ఆడియన్స్ కానీ డబ్బులు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వచ్చేస్తున్నాయని ఎవరు కక్కుర్తి పడవద్దు. ఎవరు అసలు కష్టపడకుండా ఈజీగా వచ్చేద్దని ఎప్పుడు అనుకోవద్దు. కష్టపడి సంపాదించండి, మంచిగా ఉన్న డబ్బులతో సంపాదించుకోండి. ఏదో ఒక 40,000 పెడితే, 2 లక్షలు పెడితే బోల్ డబ్బు వచ్చేస్తుంది కదా, ఒకళ్ళు జాయిన్ చేస్తే 4 జాయిన్ చేస్తే చెప్ప. ఇటువంటి చైన్ నెట్వర్క్ మార్కెటింగ్ దందాని ఆపేయండి. మన ఇదివరకు చూసుకుంటే క్యూ నెట్ భయ్య, క్యూ నెట్లో నేను ఇదివరకు 2 లక్షలు కట్టాను డబ్బులు వస్తాయని చెప్పేసి. ఇప్పుడు కూడా కొన్ని కొన్ని చోట్ల ఆ క్యూ నెట్ అనే కంపెనీ ఇంకా ఉంది, క్యూ నెట్ కాదు చైన్ నెట్వర్క్ మార్కెటింగ్. సో అటువంటి ఫ్రాడ్ కంపెనీ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. నిన్న నైట్ చూసే సినిమా దాని అదైతే వరస్ట్ సినిమా భయ్య. ఆ సినిమా మీద ఈ సినిమా చాలా బాగుంది, సినిమా చూడండి అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా షరతులు వర్తిస్తే సినిమా చూసా, నిజంగా చాలా బాగుంది సినిమా. ఇది ఫ్యామిలీ చూడాల్సిన సినిమా బ్రో, సీరియస్గా చెప్తున్నా. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన సినిమా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చి చూడండి సినిమా. అంటే పెద్దవాళ్ళు కూడా చూడవచ్చు. చాలామంది ఏంటంటే మంచి సినిమాల గురించి వెయిట్ చేస్తున్నారు. ఇది ఒక మంచి సినిమా బ్రో. అంటే కొంచెం డల్లే ఉంటుంది, కానీ ఆ డల్లులో కూడా మీకు ఒక ఎమోషన్ డైలాగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనసులో నుంచి ఒక మంచి మంచి ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సినిమా అయితే ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ, చాలా బాగుంది. అండ్ ఇందులో మన చైతన్య అన్న అయితే చాలా యాక్టింగ్ చేసిండు. ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు, 30 Weds 20 వెబ్ సిరీస్ చూసే ఉంటారు. అండ్ కీడాకోళ కూడా యాక్టింగ్ చేసిండు అన్న. సో ఈ మూవీ హీరోగా చాలా మంచి యాక్టింగ్ చేసిండు. అండ్ ఇందులో భూమి హీరోయిన్ కూడా చాలా మంచి యాక్టింగ్ చేసింది. ఒక మంచి మెసేజ్ బ్రో, సీరియస్గా చెప్తున్నా, ఫ్యామిలీ మెంబర్స్కి ఒక మంచి మెసేజ్ మూవీ. యూత్కి కావాల్సిన, ఫ్యామిలీకి కావాల్సిన ఒక సినిమా ఇది. తప్పకుండా ఈరోజు ఒక 4-5 మూవీలు రిలీజ్ అయినాయి, అవన్నిటికంటే ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అనుకోవచ్చు అన్నమాట. సో చాలామంది ఏంటంటే ఊర్లల్లో విలేజ్ పీపుల్స్ మోసపోతూ ఉంటారు, అవి ఇవి పెడుతున్నారని చెప్పి అవాలా తీస్తూ ఉంటారనమాట. ఈ సినిమా నేను స్టోరీ చెప్పండి మీకు, తప్పకుండా ఒక్కసారి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మీరు అసలు ఎక్కడ డిసప్పాయింట్ కారు, ఒక మంచి మెసేజ్ మూవీ ఇది అయితే. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగున్నాయి. అండ్ స్వామి గారు నిజంగా చాలా బాగా మంచి సినిమా ఇచ్చారు మాకు, థ్యాంక్ యూ. అండ్ ఈసారి నుంచి కొంచెం డబ్బులు మాత్రం ఖర్చు పెట్టుకోకుండా, కొంచెం అంటే ఈ సినిమా చూడండి మీకు అర్థమైపోతుంది డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టద్దు అని చెప్పేసి. అండ్ నిజంగా చైతన్య అన్న మాకు ఒక మంచి సినిమా ఇచ్చినావు, మంచి యాక్టింగ్ చేసినావు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి మూవీ చేయాలి. అండ్ లవ్ యూ. ప్లీజ్ వాచ్ ద థియేటర్స్. ఓటీటీ గురించి వెయిట్ చేయకండి, థియేటర్లో చూడాలని, ఇలాంటి మూవీని థియేటర్లో చూడండి. అండ్ ఒక 10 మందికి చెప్పండి, లవ్ యూ. సో విన్నారు కదా, శరతులు వర్తిస్తాయి అనే మూవీ సూపర్ డూపర్ హిట్ అంటున్నారు పబ్లిక్ అయితే కనుక. ఎందుకంటే ప్రజలు ఈజీగా మోసపోతున్నారు. ఇప్పుడున్న జనరేషన్లో 100 రూపాయలు ఇస్తే 500 మీకు రిటర్న్ ఇస్తామన్న వెబ్సైట్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో అలాంటి వాటి వల్ల మీరు మోసపోవద్దండి, పొదుపు అనేది నేర్చుకోండి అని ఈ మూవీ ద్వారా మనకి తెలుస్తుంది. అదొక డైరెక్షన్ కూడా చాలా బాగుంది, డైరెక్టర్లు అదిగాక హీరో హీరోయిన్లు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారనేది కూడా ఇందులో తెలుస్తుంది. కెమెరామెన్ నాగేంద్రతో 4 సైజ్ టీవీ మహేశ్వరి.